ఏపీ మంత్రులు బాధ్యతగల పదవిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడడం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడమేనని జనసేన పార్టీ పిఎసి సభ్యులు పంతం నానాజీ అన్నారు. పవన్ కళ్యాణ్పై మంత్రులు విమర్శలు చేసే విధానం చూస్తుంటే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం నడుస్తుందనే విషయం స్పష్టమైందన్నారు. త్వరలోనే మంత్రులు ఇంటికి జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. ప్రజలు మాకు చూపించిన అంతేకాకుండా గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల కొన్ని విషయాలు తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ప్రతి సామాజిక వర్గానికి ప్రతి వర్గానికి జరిగిన అన్యాయం పట్ల పోరాడారు. గత రెండు ఫలితాల్లో ప్రారంభమైంది తెలుగు ఒక వణుకు స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చినటువంటి ఒక పిలుపు, రాష్ట్రంలో రోడ్ల మీద ఇచ్చినటువంటి పిలుపు ప్రజలు ఇచ్చిన స్పందన చూసి మీరు ఒక భయం స్టార్ట్ అయ్యారు. ఆయన ఏం తప్పు మాట్లాడారండి? ఆయన చెప్పింది ఒకటే కదా చెప్తా, సినీ పరిశ్రమకి న్యాయం చేయమన్నారు. నేను కూడా సినిమాల్లో కొంతకాలం ఏదో అనుకున్నా మైక్ అన్నీ చేతిలో అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికా వ్యక్తులందరికీ కూడా మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ జడ్పీసీ యాసల్లో మీరు మా వెనకాల ఉండి అడుగడుగున కూడా కౌంటింగ్ ఇప్పుడు కూడా మీరు అందరూ ఉండి వీలైనంత వరకు న్యాయంగా జరగడానికి మీ ప్రయత్నం మీరు కౌంటింగ్ అయినప్పటికీ చాలా అవకాశం జరిగింది. ఆ రోజు మేము నామినేషన్ వేసి రోజుని పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. రకరకాల ఒత్తిళ్ళు, భయపెట్టాలు, కిడ్నాప్లు, స్కూటీలో తీయించేయడాలు, నామినేషన్ వేసిన వ్యక్తిగత ఆస్తుల మీద దాడులు చేసిన, ఏం చేసినా సరే చివరికి బరిలో మిగిలినటువంటి వ్యక్తుల్ని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో భారీ విజయం జనసేన పార్టీ 50% పోటీ చేసిన ప్రతి చోట 50% కైవసం చేసుకోవడం కాకుండా ఒక జడ్పీటీసీ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఎంపీపీలు, వైఎస్ఎంపీలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దానికి మీ అందరి సపోర్ట్ ఉన్నది, మీ అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇకపోతే గత రెండు రోజులుగా చూస్తూ ఉన్నా మా నాయకులు, ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక బాధ ఆయన చెప్పుకున్న సందర్భంలో మంత్రులు మాట్లాడిన సన్నాసి మంత్రులు కొంతమంది మాట్లాడినట్టు సన్నాసి మాటలో ప్రస్తావించారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతూ ఉందన్న దానికి ఎంతకన్నా ఉదాహరణ ఉంటుంది. ఒక సన్నాసి నిన్న మాట్లాడుతూ ఆ సన్నాసి చెప్తా ఉన్నాడు, ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో